హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ రైతు సింహాసనం నవల వింటున్నాం కదా దీన్ని రచించిన వారు ఉమ్మ మహేశ్వరరావు గారు రైతు రామన్నకు ఘన సన్మానం జరిపి సింహాసనాన్ని అధిష్టించే ఒకరోజు సింహాసనాన్ని అధిష్ఠించడానికి రాజుగారి ఆలోచనలో భాగంగా అతన్ని సింహాసనం అధిష్ఠించమని కోరితే సింహాసనం మీద మెట్లుకి ఎక్కడానికి మెట్లు మార్గంలో ఉన్నటువంటి ప్రతి మెట్టుపైన ఉన్నటువంటి సాలభంజికలో రామన్నను వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు సంధించి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే నేను సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హుడు అవుతామని ఆయనను ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ అతను పద్నాలుగు మెట్లు ఎక్కుతాడు పద్నాలుగు మెట్ల మీద అడిగినటువంటి ప్రశ్నలు జవాబులు చెప్తారు మధ్యాహ్న సమయం అవుతుంది భోజన సమయం అవుతుంది సభికులందరూ కూడా ఆకలి దప్పులు కూడా మర్చిపోయి ఆ ప్రశ్నలకు సమాధానాలు వింటూ అందరూ కూడా అందులో మమేకమైపోయి ఉంటారు రాజుగా మంత్రి మాధవయ్య అతను అర్థం చేసుకుని ఇప్పుడు విరామం తీసుకుందాము రామన్న కూడా విరామం లేకుండా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు చాలా సంతోషం ఇప్పుడు కాసేపు మనము విరామం తీసుకుందాం అని చెప్పేసి భోజన విరామం ప్రకటించి అందరికీ బయట విందులు ఏర్పాటు చేశారని భోజనం ఏర్పాటు చేశారని అందరూ భోజనం చేసుకుని మళ్ళీ ఎవరి స్థానాల్లో వాళ్ళు వచ్చి కూర్చుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రామన్న సింహాసనం అధిష్టించడాన్ని అందరూ వీక్షించాలని మాధవి చెప్తాడు చెప్తే అందరూ కూడా భోజనానికి లేస్తారు తర్వాత మనం కంటిన్యూ ఇప్పుడు చదువుదాం ఫ్రెండ్స్ రామన్న సాల నమస్కరించి కాసేపు విరామం తీసుకుని తిరిగి వచ్చి మీరు అడిగే ప్రశ్నలకు మెప్పించే జవాబులు చెప్తాను నాకు అనుమతి ఇవ్వండి అని కోరాడు సాలభంజికలు మంచిది రామన్న వెళ్ళిరా అని అనుమతిచ్చాయి రామన్న క్రిందకు వచ్చిన వెంటనే అతడిని కుందనుడు ఆయన మంత్రులు అభినందనలతో ముంచెత్తారు రామన్న వినయంగా అందరికీ నమస్కరించి సంపూర్ణ విజయానికి మరో పది మెట్లు ఉన్నాయి అంతవరకు అభినందనలు చెప్పవద్దు అన్నాడు వారితో కలిసి భోజనాల మందిరానికి నడిచాడు రామన్న భోజనశాలలో ఎన్నో ప్రత్యేక పదార్థాలు వడ్డించి సిద్ధంగా ఉంచారు అవన్నీ రామన్నకు వడ్డించారు కానీ రామన్న తక్కువ మోతాదులో ఆహారం తీసుకున్నాడు అది చూసిన మంత్రి మాధవయ్య రామన్న ఎన్నో ప్రత్యేక రకాల ఆహార పదార్థాలు వడ్డించగా వేటిని రుచి చూడడం లేదేం మనస్ఫూర్తిగా భోజనం చేయి అని చెప్పారు రామన్న మీ అభిమానానికి ధన్యవాదాలు నేను వ్యవసాయం చేస్తున్నా మరెక్కడ ఉన్నా సరే నా కర్తవ్యం మర్చిపోకుండా ఉండేందుకు మితంగా భోజనం చేస్తాను అందున ఈరోజు గొప్ప పరీక్ష ఎదుర్కొంటున్నాను మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇంతకు మించి స్వీకరించలేను అని చెప్పాడు రామన్న జవాబు విన్న అతిథులు అతడి కార్యదీక్షకు మనసులోనే అభినందనలు చెప్పారు అందరూ కలిసి భోజనాలు పూర్తి చేసి ఎప్పటిలాగే సింహాసనం ఘట్టం చూడ్డానికి సభామందిరానికి వచ్చారు పురోహితులు పండితుల సూచన మేరకు రాజాజ్ఞ అయిన తరువాత రామన్న సింహాసనానికి నమస్కరించి ఒక్కో మెట్టు ఎక్కుతూ పద్నాలుగో మెట్టు చేరుకున్నాడు అప్పుడు పదిహేనో మెట్టు ప్రక్కనున్న సాలభంచిక మాట్లాడింది రామన్న ఇంతవరకు నువ్వు చెప్పిన విశేషాలు నేను విన్నాను నాకు అన్నపూర్ణ పద్ధతిలో చేసే వ్యవసాయం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది చెబుతావా అని అడిగింది రామన్న మాట్లాడడం ప్రారంభించాడు తప్పకుండా చెప్తాను అన్నపూర్ణ అంటే సంపూర్ణ ఆహారం అని అర్థం అన్నం అంటే కేవలం వడ్లతో వండిన మెతుకుల్ని అన్నంగా భావించకూడదు అన్నం అంటే ఒక వ్యక్తి శరీరంలో జరిగే అన్ని క్రియలకు అవసరమయ్యి అన్ని రకాల పోషకాలను అందించేదని అర్థం మానవుడు తీసుకునే ఆహారంలో వారి శరీర అవసరాలు కావలసిన విటమిన్లు మాంసకృత్తులు పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు నియాసిన్ కాల్షియం ఐరన్ మొదలైనవి ఉండేటట్టుగా చూసుకోవాలి ఇవన్నీ లభ్యమైనప్పుడే అన్నం పరిపూర్ణంగా అందిందని చెప్పగలం ఇప్పుడు అన్నపూర్ణ ఆవశ్యకత చెప్పుకుందాం కొన్నాళ్లుగా రైతుల అనుభవాలను గమనిస్తే వ్యవసాయం లాభసాటిగా లేదని భూమి మీదే ఆధారపడి బ్రతకడం కష్టమని అంటున్నారు శరీర కష్టంతో పది మందికి అన్నం పంచిన రైతు సోదరులే తమ పొట్టలను కూడా నింపుకోలేని దీన పరిస్థితుల్లో ఉన్నారు దీనికి ముఖ్య కారణం వ్యవసాయంలో విచక్షణ రహితంగా వాడుతున్న రసాయనాలు దీనికి తోడు గతి తప్పుతున్న ఋతుక్రమం అందులో భాగంగానే అతివృష్టి అనావృష్టి ఏర్పడడం అకాల వర్షాలు తుఫాన్లు సంభవించడం రైతులకు బాగా తెలుసు వాటి వల్ల రైతులు పండించిన పంటలు పొలంలోనే తుడిచిపెట్టుకుపోవడం జరుగుతుంది మరికొన్నిసార్లు అనావృష్టి వల్ల పండిన పంటలు చేతికి అందకపోవడం జరుగుతుంది అందువలన అతివృష్టిని అనావృష్టిని తట్టుకుని దిగుబడిని సుస్థిరం చేసే విధానం గల పంటల నమూనా అవసరమైంది అటువంటి లక్షణాలన్నీ ఉన్న సుస్థిర సురక్షిత పంటల నమూనాయే అన్నపూర్ణ పంటల నమూనా ఈ నమూనాలో చేసిన వ్యవసాయం వల్ల ఒక కుటుంబం బ్రతకడానికి కావలసిన అన్ని రకాల ఆహార పదార్థాలను పండించుకోవచ్చు అంటే తనకు కావలసిన సురక్షితమైన సహజ ఆహారాన్ని ఇతరుల మీద ఆధారపడకుండా తానే పండించుకోవడం అన్నమాట రోజు ఒక గంట లేదా రెండు గంటల పాటు ఒక కుటుంబంలోని ఇద్దరు వ్యక్తి ఇద్దరు సభ్యులు తమ పొలంలో పనిచేయడం వలన ఒకవైపు శరీరానికి కావలసిన వ్యాయామం అందడంతో పాటు సురక్షితమైన పంటను కూడా పొందే అవకాశం అన్నపూర్ణ పంటల నమూనాలో ఉంది అన్నపూర్ణ పంటల నమూనా పద్ధతి ఎంతో నచ్చింది ఆ పంటలు పండించాలంటే రైతులు ఏం చేయాలో వివరించు అని అడిగింది సాలభంజిక రామన్న మీరు మాత్రమే కాదు అన్నపూర్ణ పంటల నమూనా నచ్చని వారు లేనే లేరు ఆ విధానంలో ఉన్న గొప్పతనం ఎలాంటిది అన్నపూర్ణ వ్యవసాయం చేయాల్సిన రైతులు పాటాల్ పాటించాల్సిన పద్ధతులు కూడా చెప్తాను అని చెప్పడం ప్రారంభించాడు అన్నపూర్ణ పంటల నమూనాకు అర ఎకరం భూమి అవసరం ఈ నమూనా కోసం ఎంచుకున్న భూమి ఉపరితలం సమ సమతలంగానూ ఒండ్రు ఎర్ర నేల ఇసుక ఒండ్రు కలిసిన నేల అయి ఉండాలి అవకాశాన్ని బట్టి ఈ నమూనాను ఒక ఎకరంలోను వేసుకోవచ్చు అర ఎకరం భూమి అంటే యాభై సెంట్లు గుంటల్లో అయితే ఇరవై చదరపు అయితే రెండు వేల ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల ఎనభై ఇలా ఎంపిక చేసుకున్న భూమిని ముందుగా మెత్తగా దుక్కి చేసుకోవాలి అలా దున్నిన భూమిలో కందకాల ఏర్పాటు గురించి తెలుసుకుందాం పొలం గట్టు చుట్టూ గట్టు లోపలి అంచు నుండి ఒకటిన్నర అడుగుల వెడల్పు ఒక అడుగు లోతులో కందకం తవ్వుకోవాలి ఇలా కందకం తవ్వుకునేటప్పుడు మొదట తవ్విన ఆరాడుగు లోతు వరకు తీసిన మట్టిని పొలం లోపలికి వేయాలి మిగిలిన ఆరాడుగు లోతు వరకు తవ్విన మట్టిని చుట్టూ గల గట్టుపై వేసుకోవాలి అలా కందకం తవ్వడం వల్ల ఏమిటి లాభం మధ్యలోనే అడిగింది సాలబంజిక రామన్న కలగబోయే ప్రయోజనాలు తప్పకుండా చెప్తాను ప్రయోజనం తెలుసుకుని చేసే పనిలో ఫలితం అధికంగా ఉంటుందని బదులిచ్చాడు రామన్న తన జవాబులో మిగతా భాగం కొనసాగించాడు గట్టు చుట్టూ కందకం తవ్వుకోవడం వలన చాలా వరకు నీరు ఇంకడంతో పాటు వర్షాలు కురిసినప్పుడు అదనపు నీటిని సులువుగా బయటకు పోవడానికి ఉపయోగపడుతుంది వలన భూగర్భ జలాలు పెరుగుతాయి అదనపు నీరు నిలవ నిలబడకుండా బయటకు వెళ్ళిపోవడం వలన పంటలకు నష్టం కలగదు మట్టి పరుపులకు నీరు అందించాల్సి వచ్చినప్పుడు కావలసిన మట్టి పరుపుకి కాలువల ద్వారా నీటిని సరఫరా చేసుకోగలుగుతాం నీటి కోతకు గురైన సారవంతమైన మట్టిని వృధాగా పోకుండా కందకాలు ఉపయోగపడతాయి అంటే ఆపుతాయి అనమాట కందకాలు ఆపుతాయి అని పూర్తి చేశాడు రామన్న అలాగా మట్టి పరుపులు ఎలా చేసుకోవాలో అది చెప్పు అని అడిగింది సాలపంజిక ఏడు అడుగుల వెడల్పుతో తూర్పు పడమరల దిశగా మట్టి పరుపులను ఏర్పాటు చేసుకోవాలి మట్టి మట్టిపరుపులపైన మట్టిని మెత్తగా చేసి ఉపరితలంపై సమతలంగా పరుచుకోవాలి అందుబాటులో ఉన్న సహజ ఎరువులైన పెంటగెత్తం ఒండ్రు మట్టి వర్మీ కంపోస్ట్ కోళ్ల పెంట చెరువు మట్టి మొదలైన ఎరువులలో ఒకటి లేక రెండు రకాల ఎరువులను మట్టి పరుపులపై ఆరు అంగుళాల మందంలో వేసుకుని మట్టిలో కలుపుకుని సమతలంగా పరుచుకోవాలి చెప్పాడు రామన్న మరి మట్టి పరుపు వల్ల కలిగే లాభాలు చెప్పు అడిగింది నేలను గుల్లగా ఉంచుతుంది మొక్కలు పంటలు నీటి ముంపునకు కాకుండా సహాయపడుతుంది తేమను నిలుపుదల చేస్తుంది మొక్కల వేర్లు లోతుగా విస్తరించడానికి తగిన పోషకాలను మొక్కకు సులువుగా అందేటట్లు చేయడానికి ఉపయోగపడుతుంది మట్టి పరుపుని కేంద్రంగా చేసుకుని ఒక్కొక్క మట్టి పరుపుల్లో ఒకటి లేదా రెండేసి పంటలు వేసుకుంటూ పంటల వైవిధ్యానికి దోహదపడుతుంది పంట మార్పిడిని సులభతరం చేస్తుంది ఎత్తైన మట్టి పరుపులు ఉండడం వలన దుక్కి చేయవలసిన అవసరం రాదు పంటకు ఊట పట్టే అవకాశం ఉండదు పంట విత్తుకోవడం కోసుకోవడం సులువవుతుంది నీటి ఆదా జరుగుతుంది అతివృష్టి సమయంలో నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి నేల కొత్త అరికడుతుంది ఇంతేనా ఇంకేమైనా చేయాలా అడిగింది తల్లి కాలువలు వేసుకోవాలి చెప్పాడు రామన్న తల్లి కాలువలు ఎలా వేయాలో కూడా వివరించు మరి అడిగింది సాలభంజిక మట్టిపరుపు కానుకుని రెండు అడుగుల వెడల్పు ఒక అడుగు లోతులో తల్లి కాలువను బియ్య ఆకారంలో తవ్వుకోవాలి ఇలా అరెకరం పొలమంతా మట్టి పరుపులు తల్లి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి సరే ఏర్పాటు చేశారనుకుందాం వాటి వల్ల ప్రయోజనం ఏంటి అడిగింది సాలబంజిక అవి కూడా వివరంగా చెప్తాను తల్లి కాలువలు వర్షాకాలంలో వీలైనంత నీటిని భూమి లోపలకు ఇంకించేంటే ఇంకేం చేయటందుకు ఉపయోగపడతాయి ఎల్లప్పుడూ తేమ నిలిచేందుకు సహాయపడతాయి భూసారం కొట్టుకుపోకుండా పరిరక్షిస్తుంది ఎక్కువ వర్షాలు కురిసేటప్పుడు మొక్కల మధ్య నీరు నిలవకుండా జార విడుస్తుంది దీని వలన కూరగాయల పంటలకు నష్టం రాకుండా నివారిస్తుంది నీటి వృధాను అరికడుతుంది భూగర్భ జలాలను పెంచుతుంది సేంద్రియ ఎరువులు క్రిమి సంహారిణులు వేసుకోవడానికి అంతర్ కృషి చేసుకోవడానికి పంటలు పంటలు విత్తుకోవడానికి కోసుకోవడానికి వీలు కల్పిస్తాయి కలుపు మొక్కలు మరియు పంట యొక్క అవశేషాలను ఎరువుగా మార్చుకునేందుకు కూడా ఉపయోగపడతాయి నీరు లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఏ మట్టి పరుపుకు నీరు లేకుంటే తేమ అవసరం పడుతుందో ఆ మట్టి పరుపుకు అందించేందుకు ఉపకరిస్తాయి ఈ పద్ధతిలో సేకరించిన నీరు సరిపోతుందా లేక అదనపు ఏర్పాట్లు చేసుకోవాలా అడిగింది చాలా మంది నీటి అవసరం తీర్చేందుకు ఫారం పాండ్ ఏర్పాటు చేసుకోవడం అనే ప్రక్రియ ఉంది చెప్పాడు రామన్న అయితే ఫారం పాండు ఏర్పాటు చేసుకునే విధానం అందించే లాభాలు వివరించు అడిగింది సాల భంజిక రామన్న పొలానికి చివర పల్లంలో పది అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు మరియు నాలుగు అడుగుల లోతు కొలతలతో నీటి కుంటను ఏర్పాటు చేసుకోవడాన్ని ఫారం పాండ్ అంటారు అందువల్ల అధిక వర్షాలు కురిసినప్పుడు వాననీటిని సంరక్షించుకోవడానికి నిల్వ చేసుకుని అందులో చేపలు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది పశువులకు కోళ్లకు దాణాగాను వరి పొలంలో యూరియాకు ప్రత్యామ్నాయంగా పనిచేసే ఆజోళ్లను పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు నీటి ప్రవాహంతో తీసుకురాబడిన సారవంతమైన మట్టిని సంరక్షించు సంరక్షించుకోవడానికి దానినే తిరిగి పంట పొలానికి వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుంది గట్టి మెస్ను నీటి గుండపైన ఏర్పాటు చేసుకోవడం ద్వారా కోళ్లను కూడా పెంచుకుని అదనపు సహ ఆదాయం పొందవచ్చు నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు కోళ్ల రెట్టతో సమరవంతమైన నీటిని వాడుకోవడం ద్వారా పంటల దిగుబడి పెంచుకోవడానికి సహాయపడుతుంది అని చెప్పాడు మంచి సమాచారం చెప్పావు రామన్న తర్వాత మెట్టి మీద నిలబడవచ్చు అనుమతిచ్చింది పదిహేనవ సాల రామన్న పదిహేనవ మెట్టు మీద నిలబడ్డాడు వెంటనే పదహారవ సాలభంజిక ప్రశ్న అడిగింది అన్నపూర్ణ పంటల పద్ధతిలో మట్టి పరుపులు వేసుకోవడం గురించి చెప్పగా విన్నాను మట్టి పరుపుల్లో విత్తుకునే పంటల గురించి తెలుసుకోవాలని ఉంది అని అడిగింది పదహారవ సాల నీవు కోరిన విధంగానే ఆ విషయాలు చెప్తాను అని చెప్పడం ప్రారంభించాడు రామన్న అన్నపూర్ణ యొక్క ముఖ్య ఉద్దేశం కుటుంబ ఆహార భద్రత మరియు ఆరోగ్య భద్రత కాబట్టి అన్ని రకాల పంటలు విత్తుకునేలా ప్రణాళికలు వేసుకోవాలి అవి ఎలాగో ఒక్కొక్కటి చూద్దాం ముందుగా పండ్ల మొక్కల పెంపకం గురించి చెప్తాను గట్టు నుండి ఆరు అడుగుల విస్తీర్ణం వదిలిపెట్టి తూర్పు నుండి పడమరకు లేదా పడమర నుండి తూర్పుకు ఒకటవ ఐదవ తొమ్మిదవ పదమూడవ పదిహేడవ ఇరవై ఒకటవ ఇరవై ఐదవ ఇరవై తొమ్మిదవ మధ్యలో మామిడి మామిడి నుండి తొమ్మిది అడుగులకు మునగ అరటి బొప్పాయి కరివేపాకు మామిడి వంటి పద్దెనిమిది అడుగులకు జామ నిమ్మ బత్తాయి సీతాఫలం రామాఫలం దానిమ్మ మొదలగు మొక్కల్లో ఏదో ఒక రకం నాటుకోవాలి దక్షిణ నుండి ఉత్తరకు లేదా ఉత్తర నుండి దక్షిణకు మామిడి నుండి ముప్పై ఆరు అడుగుల దూరంలో మళ్ళీ మామిడి పనస ఉసిరి మొక్కలు ఏదో ఒక రకం మొక్కను ఈ క్రమంలో మట్టి పరుపుల్లో నాటుకోవాలి పద్దెనిమిది అడుగులకు తొమ్మిది అడుగులకు వేయవలసిన మొక్కలు ఈ వరుసలో వేయరాదు ఇలా అర ఎకరం విస్తీర్ణంలో కేటాయించుకోవాలి మట్టి పరుపుల్లో పండ్ల మొక్కలు మాత్రమే నాటుకోవాలా లేక ఇతర మొక్కలు వేయొచ్చా అని అడిగింది చాలా బంజిక మొదటి ప్రశ్నకు సమాధానం పూర్తి కాలేదు ఆ విషయమే ఇప్పుడు చెప్తాను మట్టి పరుపుల్లో వేసుకోవాల్సిన పంటలు రెండవది కూరగాయలు కూరగాయల కోసం కేటాయించిన పావు ఎకరంలో పండ్ల మొక్కలు నాటుకున్న మట్టి పరుపుల్లో దుంపజాతి ఆకుకూరలు పంట పార్పిడి విధానం పాటిస్తూ విత్తుకోవాలి రెండవ మట్టి పరుపుల్లో ఆకుకూరలు మూడు నాలుగవ మట్టి పరుపుల్లో వేరు కాయగూరలు టమోటా వంగ మిరప కాలీఫ్లవర్ క్యాబేజీ నూలుకోల్స్ నేల చిక్కుడు మొదలైన వాటిని వేసుకోవాలి దీనివలన ఒక పంటకు సోకిన పురుగులు తెగుళ్ళు తొందరగా మరో పక్క పరుపు మీదకు పంట వ్యాప్తి చెందకుండా అరికట్టగలుగుతాము ఒక రకమైన పంట తీసిన తర్వాత అదే రకమైన పంట కాకుండా పంటను మారుస్తూ నాటుకోవాలి ఈ రకంగా పావు ఎకరం మట్టి పరుపుల్లో వేసుకోవాలి అన్నాడు రామన్న అంతేనా ఇంకా ఏమైనా వేసుకోవచ్చునా మరొక ప్రశ్న అడిగింది చాలా భంజిక ముందే చెప్పినట్టుగా మొదటివి పండ్ల రకాలు రెండవ రకం కాయగూరలు అంతేకాకుండా పరుపులు పండించాల్సిన మూడో రకం పంటలు ఉన్నాయి అవి తిండి గింజలు అంటే పప్పులు నూనె గింజలు మిగిలిన పావు ఎకరం భూమిలో పండ్ల మొక్కలు నాటుకున్న మట్టి పరుపుల్లో నీడ ఎక్కువ అవసరమైన దుంపజాతి పుష్పజాతుల పంటలు విత్తుకోవాలి పండ్ల మొక్కలు లేని పరుపుల్లో చోడి వరి జొన్న కొర్ర సజ్జ గంటెలు ఊదలు మొదలైనవి లేదా నూనె జాతులైన నువ్వులు వేరుశనగ పొద్దుతిరుగుడు తిరుగుడు అవిషలు మొదలైనవి లేదా పప్పు జాతులైన పెసర మినుము ఉల్లవ బొబ్బర్లు కొమ్ముశనగ బఠానీ అనుములు మొదలైనవి ఏకవా ఏక పంట లేదా పలు పంటలుగా విత్తుకోవాలి అని చెప్పడం ఆపి ఇప్పుడు చెప్పుకున్న అన్నపూర్ణ పంటల పద్ధతిలాగే నీరు లభ్యమైన చోట వేరే పద్ధతిలో కూడా పలు పంటలు పండించుకోవచ్చు అని ఆగాడు రామన్న ఓహో మరి ఇంకేం ఆ పద్ధతిని కూడా చెప్పు మరి అంటూ ప్రోత్సహించింది చాలాభంజిక రాజసభ అంత అని శబ్దం ఆవరించింది రామన్న చెప్పడం ప్రారంభించాడు నీరు పుష్కలంగా లభించిన దగ్గర ఇంకా రోజు రెండు మూడు గంటలు పనిచేయడానికి వీలు లేని కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది నాలాంటి వారికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందన్నమాట అరవై ఎనిమిదేళ్ల ఒంటరి మహిళ చంద్రమ్మ తనలో తాను అనుకుంటున్నట్లుగా బయటకు వచ్చేసింది చెప్పేసింది రామయ్య తిరిగి చెప్పడం ప్రారంభించాడు అవును చంద్రమ్మ ముప్పై ఆరు అడుగుల దూరంలో నాటుకునే పండ్ల మొక్కల దగ్గరే ఏడు అడుగులకు వేసుకునే మట్టి పరుపులో వేసుకోవాలి మట్టి పరుపులకు అటు ఇటు మనం చెప్పుకున్నట్లు అడుగులోతో రెండు అడుగులు వెడల్పుతో తల్లి కాలువలు ఉంటాయి మిగతా స్థలం అంతా ఖాళీగానే ఉంటుంది అందులో పలు రకాల కూరగాయలు ధాన్యాలు పప్పులు వేరువేరుగా పంటలు పండించుకోవచ్చు అంటూ సాలభంజిక వైపు చూశాడు రామన్న నీ జవాబులతో సంతృప్తి చెందాను రామన్న మరో మెట్టెక్కొచ్చు అని అనుమతిచ్చింది పదహారవ సాలభంజి ఆ సాల ధన్యవాదాలు చెప్పి మెట్టి మీద నిలబడ్డాడు రామన్న అతడి రాక కోసం ఎదురు చూస్తున్నట్టు పదిహేడవ సాల భంజక ప్రశ్నతో సిద్ధమైంది అంతర పంటల గురించి పూర్తిగా చెప్పు అని అడిగింది రామన్న చెప్పడం ప్రారంభించాడు ఎక్కువ పంటకాలం కలిగిన మరియు ఎక్కువ ఎత్తు పెరిగే పంటల్లో తక్కువ పంటకాలు మరియు తక్కువ ఎత్తులో పెరిగే పంటలను విత్తుకోవడాన్ని లేదా ప్రధాన పంట కంటే ముందుగానే ఫలసాయం అందించే పంటలను అంతర పంటలని అంటారు అన్నపూర్ణ పంటల నమూనాలో కూరగాయల కోసం కేటాయించిన పావు ఎకరంలోని పండ్ల మొక్కలు నాటుకున్న మట్టి పరుపుల్లో సామ కంద ఉల్లి క్యారెట్ బీట్రూట్ బంగాళదుంపలు పసుపు అల్లం మొదలైన దుంప జాతులను అంతర పంటలుగా వేస్తూ సంవత్సరానికి ఒక్కసారిన జాతులను విత్తుకోవాలి తిండి గింజలు నూనె గింజల కోసం కేటాయించిన పావు ఎకరంలోని పండ్ల మొక్కలు నాటుకున్న మట్టి పరుపుల్లో అల్లం పసుపు నేలపానసలతో పాటు పప్పు జాతులను తప్పనిసరిగా విత్తుకోవాలి పండ్ల మొక్కలు లేని ఇతర మట్టి మట్టిపరుకులు కూరగాయలు ఇతర జాతుల పంటల్లో అంతర పంటలుగా విత్తుకునేందుకు మరికొన్ని పంటలు ఉన్నాయి అవేంటో కూడా తెలుసుకున్నాం కందిలో అంతర పంటలుగా జొన్న వేరుశనగ రాగి మినుము ఉలవ బొబ్బర్లు నేల చిక్కుడు వేసుకోవచ్చు జొన్నలో అంతర పంటలుగా వేరుశనగ రాగి కొర్ర పెసర మినుము ఉలవ బొబ్బర్లు నేల చిక్కుడు వేసుకోవచ్చు కొర్రలో అంతర పంటలుగా వేరుశనగ సోయా బొబ్బర్లు పెసర మినుము విత్తుకోవచ్చు బెండలో అంతర పంటలుగా నూలుకోల్ క్యారెట్ క్యాబేజ్ కాల్ఫ్లవర్ కొత్తిమీర గోంగూర తోటకూర పాలకూర ఉల్లి విత్తుకోవచ్చు వంగలో అంతర పంటలుగా ఆకుకూరలు నూలుకోల్ కాల్ఫ్లవర్ క్యాబేజ్ వెల్లుల్లి విత్తుకోవచ్చు మిరపలో అంతర పంటలుగా ఆకుకూరలు ఉల్లి వెల్లుల్లి విత్తుకోవచ్చు నువ్వుల్లో అంతర పంటలుగా పెసర మినుము ఉలవ మొదలైనవి వాటిని విత్తుకోవచ్చు అని చెప్పి చెప్పడం ఆపాడు రామన్ బాగుంది రామన్న నువ్వు చెప్పింది వినడానికి పద్ధతిగా ఉందంటే ఆచరణలో వ్యవసాయం చేసి ఫలితాలు పొందితే ఇంకెంత ప్రయోజనకరంగా ఉంటుందో ఊహకే అందని విషయం సుమా మరో మెట్టు ఎక్కొచ్చు అని ఇచ్చింది సాలభంజిక సాలభంజిక ధన్యవాదాలు చెప్పి సంతోషంగా మరో మెట్టు ఎక్కాడు రామన్న పద్దెనిమిదవ సాలభంజిక అంతర పంటల వల్ల కలిగే లాభాలు వినాలని ఉంది అడిగింది సంతోషం వ్యవసాయ విషయాలు చెప్తామంటే పారిపోయే వాళ్ళని చూశాను మీరు అడిగి మరీ చెప్పించుకుంటున్నారు అది ఆనందంగా ఉంది అన్నాడు రామన్న ఆ జవాబులు ప్రారంభిస్తూ అంతర పంటల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి నేల మీద సజీవ ఆచ్ఛాదన చేయబడి ఉంటుంది భూతాపం తగ్గిస్తుంది నేలలో తేమ నిలుస్తుంది భూమి సారవంతం అవుతుంది ప్రకృతి వైపరీత్యాలకు ఒక పంట నష్టపోయినా రెండో పంట ద్వారా ఆదాయం వస్తుంది నష్టాన్ని కొంతవరకు తగ్గిస్తుంది పరిస్థితులు అనుకూలించినప్పుడు అదనపు ఆదాయాన్ని అందిస్తాయి అన్నాడు రామన్న నీ జవాబుతో సంతృప్తి చెందాను మరో మెట్టెక్కొచ్చు అని అనుమతి ఇచ్చింది సాలభంజిక తర్వాత మెట్టు మీద నిలబడ్డాడు రామన్న వెంటనే పంతొమ్మిదవ సాలభంజిక అంతర పంటలు ఇచ్చినట్టే అదనపు ఆదాయం ఇచ్చే పంటలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగింది ఉన్నాయి అవే మిశ్రమ పంటలు అన్నాడు రామన్న సరే మిశ్రమ పంటల గురించి చెప్పు అని అడిగింది పంతొమ్మిదవ సాలభంజిక రామన్న ఆ జవాబు చెప్పడం ప్రారంభించాడు ఒకే పంట కాలం సుమారు ఒకే ఎత్తు కలిగి సుమారుగా ఒకేసారి ఫలసాయానికి వచ్చే పంటలనే మిశ్రమ పంటలని అంటారు ఈ నమూనాలో కూరగాయలు చిరుధాన్యాలు కూడా వేయవచ్చు టమోటా వంగ వంగ మిరప పెసర్లు బొబ్బర్లు మినుములు బొబ్బర్లు కొర్రలు జొన్నలు కొర్రలు గంటలు కొర్రలు సజ్జలు తిరుగుడు జొన్న ఉల్లి క్యాబేజీ మొదలైనవి మిశ్రమ పంటలుగా వేసుకోవచ్చు చెప్పాడు రామన్న మెప్పించే జవాబు చెప్పావు మిశ్రమ పంటల వల్ల కలిగే లాభాలు చెప్పు అని అడిగింది సాలబంజి రామన్న తప్పకుండా చెప్తాను ఒకే కాలంలో రెండు రకాల పంటలు నాటుకోవచ్చు దీని ద్వారా సమయం కలిసి వస్తుంది నేల కోతను అరికట్టవచ్చు పురుగుల తెగుళ్ళ సమస్యను నివారిస్తుంది ఒక మొక్కకు అవసరమయ్యే పోషకాలను రెండవ మొక్క అందిస్తుంది అదనంగా ఆదాయం కూడా వస్తుంది అని చెప్పాడు రామన్న సమాధానం పూర్తిగానే పంతొమ్మిది సాలబంజికి సంతృప్తి చెందిన ప్రకటించింది మరో మెట్టెక్కి ఎందుకు అవకాశం రామన్నకు వచ్చింది ఈసారి ఇరవయ మెట్టు పక్కనున్న సాలభంజిక నన్ను కూడా మెప్పించాలంటే ఎర్ర పంటల గురించి వివరించు అని అడిగింది రామన్న చెప్పడం ప్రారంభించాడు కొన్ని రకాల పంటలను కొన్ని పురుగులు ఎక్కువ స్థాయిలో ఆశిస్తాయి పంటలు పండిస్తున్నప్పుడు ఏదైనా ప్రధాన పంటగా ఉందో దానిని శత్రు కీటకాల నుండి కాపాడడానికి నష్టం లేకుండా చేసుకోవడానికి ఆ ప్రధాన పంట లోపల అక్కడక్కడ కానీ లేదా వరుసలలో కానీ ప్రధాన పంటకు తీవ్ర నష్టం కలిగించే పురుగులను ఆకర్షించి దృష్టిని మరల్చే పంటలను విత్తుకోవచ్చు అలా విత్తుకున్న ఇతర పంటలను ఎర్ర పంటలు అంటారు ఎర్ర పంటలుగా బంతి ఆముదం చామంతి పొద్దు తిరుగుడు ఉల్లి సొత్తి బెండ మొదలగు పంటలను వేసుకోవచ్చు అలా వేయడం వల్ల ప్రధాన పంటకు చీడ పురుగుల బిడద తప్పించవచ్చు ఎర్ర పంటలు వేయడం వల్ల నెలలో ఉండే వైరస్ తెగుళ్లను సిలిండ్రాలను కూడా అరికట్టవచ్చు సరిహద్దు పంటలు ఎర్ర పంటలను ఆశించే పురుగుల్లో రకాలు చెప్పి సందేహం తీర్చు అని అడిగింది సాల భంజిక తప్పకుండా చెప్తాను పంటలపై ఆశించే పురుగులు ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి ఒక రకం పురుగులు పంటకు నష్టం కలిగించేవి కాగా రెండవ రకం పురుగులు పంటకు నష్టం కలిగించే పురుగులను అరికెట్టేవిగా అరికెట్టేవి పంటలకు నష్టం చేసే పురుగులు ఎక్కువ శాతం పంటల రంగు వాసన మెత్తదనం మరియు పరిమాణాన్ని బట్టి ఎక్కువగా ఇష్టపడి వాటిపై చేరతాయి అలాంటి పంటలను ఎర్ర పంటలుగా చెప్పవచ్చు పంటలు నాశించే పురుగులను బట్టి ఎర్రపంటలను రైతులు ఎంచుకునే విత్తుకోవాలి అని చెప్పాడు రామ శభాష్ రామన్న ఏ ప్రశ్న అడిగినా సమయం తీసుకోకుండానే జాబులు చెప్పావు నేను సంతృప్తి చెందాను మరో మెట్టెక్కొచ్చు అని అనుమతిచ్చింది సాలభంజిక రామన్న సాలభంజికకు ధన్యవాదాలు చెప్పి మరో మెట్టు మీద కాలు పెట్టాడు ఎరపంటల వల్ల కలిగే లాభాలు వివరించాలని అడిగింది ఇరవై ఒకటవ సాలభంజిక రామన్న తప్పకుండా చెప్తాను సాలభంజికలు మాత్రమే కాకుండా సభలో ఉన్న పాలకులు ప్రజలు రైతులు ఆసక్తిగా వినడం సంతోషంగా ఉంది ఇంకా చెప్పాలన్న ఉత్సాహం రెట్టింపు అవుతుంది తెలియని విషయం ఏదైనా ఉంటే రైతులు తెలుసుకోవాలన్న లక్ష్యంతో జవాబు చెప్తాను అని చెప్పి జవాబులోకి వెళ్ళాడు ప్రధాన పంటకు నష్టం కలిగించే పురుగుల దృష్టిని మళ్లించవచ్చు ఎర్ర పంటల వల్ల పురుగులు తెగుళ్లను సహజ సిద్ధంగా అరికట్టవచ్చు రసాయనిక పురుగు మందుల అవసరం కలగదు ఆ మేరకు ఖర్చు కూడా తగ్గుతుంది పంటల నుంచి వచ్చిన ఫలసాయంతో ఆదాయం కూడా వస్తుంది రసాయనాలు వాడని కారణంగా రైతు మిత్ర పురుగులకు హాని జరగదు వివిధ రకాల మేలు చేసే జీవులు ప్ర భూమిలో వృద్ధి చెంది జీవవైవిధ్యం ఏర్పడుతుంది పంటలు వేయడం వల్ల నేలలో ఉండే వైరస్ తెగుళ్లను సిలీంద్రాలను కూడా అరికట్టవచ్చు అని చెప్పాడు రామన్న నువ్వు చెప్పిన పద్ధతులు వింటుంటే ఇక్కడ నుండి లేచి వచ్చి వ్యవసాయం చేయాలనంత ఉత్సాహం కలుగుతుంది నా పరీక్షలు నువ్వు ఉత్తీర్ణుడు అయ్యావు ఈ మెట్టు మీద కాలు వేయవచ్చు అని అనుమతిచ్చింది ఇరవై ఒకటవ సాలభంజిక తర్వాత మెట్టి మీద కాలు వేసే ముందు దహం తీర్చమని పక్కనే ఉన్న రాజభటులకు సన్య చేశాడు రామన్న ఒక భటుడు ఒక ఒక వెండి పాత్రతో నీరు అందించగా దహం తీర్చుకుని ముందుకు అడుగు వేయబోయాడు రామన్న వ్యవసాయ పరిజ్ఞానాన్ని రాజకుందనుడు సహా ప్రముఖులు పొరుగు రాజ్య ప్రజలు ముచ్చట పడుతూ చూస్తున్నారు రామన్నను ఉత్తమ రైతుగా ఎంపిక చేయడం వెనుక అతడు పంటలను అన్నపూర్ణ నమూనాలో సేంద్రియ పద్ధతులు పండించడం అధిక దిగుబడి సాధించడం మాత్రమే ఉన్నాయి ఇప్పుడు సాలభంజకల ప్రశ్నలకు తొణకక బెనక జవాబు ఇవ్వడంతో అతడికి ఉన్న జ్ఞానం కూడా లోకానికి తెలిసింది దాంతో అక్కడున్న సభికులలో చాలామంది రామన్నకి అభిమానులుగా మారిపోయారు రామన్న ఇరవై నాలుగు మెట్లు ఎక్కి సింహాసనం మీద కూర్చోవాలని వాళ్ళు మనస్ఫూర్తిగా భావించారు ఇరవై రెండవ సాలభంజిక వైపు చూశాడు రామన్న రామన్న నువ్వు జవాబులు చెప్పలేనంత కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నామా మంచినీళ్ళు తాగుతావు తాగుతున్నావు అని వ్యంగ్యంగా అడిగింది ఇరవై రెండవ సాల భంజిక ఆ ప్రశ్నకు రామన్న కోపం తెచ్చుకోలేదు నిరుత్సాహపడలేదు ఎప్పటిలాగే చాలా ప్రశాంతంగా జవాబిచ్చాడు లేదు చాలాసేపటి నుండి మాట్లాడడం వల్ల దాహం కలిగింది తప్ప మీరు వేసిన ఆ ప్రశ్నలో కష్టమైనవి కావు ప్రతిరోజు పొలంలో చేస్తున్న పనులనే గుర్తు తెచ్చుకుంటూ జవాబులు చెప్తున్నాను అందువల్ల నాకు ఏ ఇబ్బంది కలగలేదు అన్నాడు ఇరవై రెండవ సాలభంజిక భంజిక జవాబుకి సంతృప్తి చెందింది సరే అయితే నా ప్రశ్న విను మిత్ర కీటకాల గురించి వివరించు అని చెప్పింది అడిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఓకే బాయ్